తెలంగాణ అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తే మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ను కడిగి పారేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఘాటుగానే ఆరోపించారు కేసీఆర్. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు హరీష్ రావు. సాధారణ బడ్జెట్పై రెండో రోజు సమావేశాలు వాడివేడిగా జరిగాయి. విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలపై గట్టి జవాబిచ్చిన మంత్రి హరీష్ రావు రంగాల వారీగా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా సంక్షేమ రంగానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో వృద్ధి రేటు కేవలం 13.56% ఉంటే ప్రస్తుతం వృద్ధి రేటు 21.47% పెరిగిందని గుర్తు చేశారు. ఎఫ్ఆర్బిఎం పరిధులకు లోబడే అప్పులు చేస్తున్నామన్న ఆయన వాటిని ఎక్కడా దుబారా చేయడం లేదని, పెట్టుబడి వ్యయం కోసమే వెచ్చిస్తున్నామని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ధృవీకరించిందని అన్నారు. అప్పులు చేసి మేము ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతా ఉన్నాం. అప్పులు చేసి మేమేమి పంచడం కోసం చేయట్లేదు. ఈరోజు తెలంగాణ మన జిఎస్డిపిలో 21.3% లోబడి ఈరోజు మనం అప్పులు తీసుకున్నాం. అంతే తప్ప మనం ఎక్కడ కూడా లిమిట్ దాటలే. తీసుకున్నది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈ 21.3 అనేది మనం ఎంత ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నాం, ఎంత లిమిట్స్కు లోబడి ఉన్నామనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అయితే విపక్షాలు ప్రభుత్వ వాదనను తప్పుబట్టాయి. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించడం లేదని కాంగ్రెస్ బీజేపీ సభ్యులు ఆరోపించారు. అంకెలను అంచనాలను పెంచేసి ప్రజలను ఆశల్లో ముంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మన క్యాపిటల్ అవుట్లే ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించి 14-15లో -34% 37%, 15-16లో -18.3%, 16-17లో -9.3%, 17-18లో -21.6%, 18-19లో -24.6% అధ్యక్ష. ఈరోజు మనం 19-20లో కూడా దాదాపు 4% వరకు ఇప్పటి వరకు కనబడ్డది అధ్యక్ష. అలోకేషన్ సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏ విధంగా మీట్ అవుతారని ఒక స్పష్టత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. కేసీఆర్ సర్కార్ హామీల ప్రభుత్వంగా మారుతోందని బీజేపీ సభ్యుడు రాజాసింగ్ విమర్శించారు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారని ప్రశ్నించారు. పథకాల కోసం కేంద్రం నుంచి వస్తున్న నిధుల వివరాల్ని ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు నిజంగా అన్యాయం చేస్తే చలో ఢిల్లీ కార్యక్రమానికి కేసీఆర్ సర్కార్ పిలుపునివ్వాలని, తెలంగాణ బిడ్డగా తాను పాల్గొంటానని రాజాసింగ్ చెప్పారు. तो कई लोग ये कह रहे, कई पार्टी के लोग कह रहे कि केंद्र से सही सहयोग नहीं मिल रहा. तो मैं आज ये कहना चाहता हूं अध्यक्ष कि अगर केंद्र से सही सपोर्ट नहीं मिल रहा है तो चलो दिल्ली का एक प्रोग्राम लगाओ अध्यक्ष, उसमें मैं भी सबसे आगे रहूंगा. क्योंकि मैं एक तेलंगाना वासी होने के कारण మేరా తెలంగాణ భీ డెవలప్మెంట్ హోనా హై, మేరా తెలంగాణ భీ ఆగే బడనా హై. రాజాసింగ్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న సీఎం కేసీఆర్ కేంద్రం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుగా రావాల్సిన నిధులకు కేంద్రం ఎగనామం పెడుతోందని మండిపడ్డారు. ఇప్పుడున్న గవర్నమెంట్ నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలకు పోయే పరిస్థితి అధ్యక్ష. ఈ దేశాన్ని సాధేటటువంటి, ఈ దేశం తమకు తాముగా బతుకుతూ దేశ ఆర్థిక పురోభివృద్ధికి దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలలో 5-6 రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయి. కానీ మేము అన్ని అడక తినేటి, అందులో తెలంగాణ 1-3 ప్లేసెస్లో ఉంది అధ్యక్ష. తెలంగాణ ఇస్ వన్ స్టేట్ విచ్ ఈస్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ విచ్ ఈస్ పార్టిసిపేటింగ్ వెరీ యాక్టివ్లీ ఇన్ ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ బై వే ఆఫ్ కంట్రిబ్యూటింగ్ హ్యూజ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఫ్యాక్ట్. 50,000 కోట్ల పైచీలకు మనం ఇస్తే అన్ని రకాలు కలిపి కేంద్రం నుంచి మనకు వచ్చేది 24,000 కోట్లు దాట. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఈ నీచ బుద్ధి మానుకుంటే మంచిదనేది నా సలహా అధ్యక్ష. సాధారణ బడ్జెట్పై వాడివేడిగా జరిగిన చర్చ ముగియడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం నుంచి పద్దులపై చర్చ ప్రారంభం కానుండగా మొదటి రోజు హౌజింగ్, సంక్షేమ రంగాలపై సభ చర్చించనుంది. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కేకే సురేష్ రెడ్డి రేపు నామినేషన్లు వేయనున్నారు. కేఆర్ సురేష్ రెడ్డి ఉమ్మడి అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కేకేకి రెండోసారి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. ఇరువురు నేతలు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి సీఎం బీ ఫామ్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నామినేషన్లు వేయొద్దని నిర్ణయించడంతో ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూసుకెళ్తుంది. ఎన్నిక జరగకుండానే చాలా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేసుకుంది. గుంటూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ఏకగ్రీవం జరిగాయి. ఇక టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇలాఖాలో వైసీపీ బోణి కొట్టింది. ఏపీ మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ బోణి చేసింది. చాలా చోట్ల ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలోని 5 మండల పరిషత్లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. మొత్తం అన్ని మండలాల్లో కలిపి 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 60 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. వెల్దుర్తి మాచర్ల మండలాల్లో 14 స్థానాలను కైవసం చేసుకుంది. కారంపూడిలో 15-11, దుర్గి మండలంలో 14-10, రెండచింతల్లో 14-11 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎంపీపీ పదవులు చేపట్టేందుకు ఆ పార్టీకి మార్గం సుగమమైంది. ఇంకా 11 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు సొంత ఇలాఖాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజం నియోజకవర్గం రేగిడి ఆముదల వలస మండలంలో 3, సంతకవిటి మండలంలో 2 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ చాలా స్థానాలు అధికార పార్టీ సొంతమయ్యాయి. పలాస నియోజకవర్గంలోని వజ్రపు కొత్తూరు మండలంలో 3 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఎచ్చర్ల నియోజకవర్గంలో 1 ఎంపీటీసీ స్థానానికి 1 నామినేషన్ దాఖలైంది. ఇక పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో 1 నామినేషన్ వచ్చినట్టు ఈసీ తెలిపింది. ఇటు పంచాయతీరాజు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 32 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలోనే అధిక ఎంపీటీసీలు ఏకగ్రీవమైన నియోజకవర్గం పుంగనూరుగా నిలిచింది. పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో 10 ఎంపీటీసీలు ఉండగా అన్ని చోట్ల ఏకగ్రీవమైనట్లు సమాచారం. నామినేషన్ల విత్డ్రాలకు శుక్రవారం చివరి రోజు. ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే మరికొన్ని వైసీపీ ఖాతాలో పడే అపృహతో సామాజిక మాధ్యమాల్లో స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర మరో అంశంపై ట్వీట్ చేశారు. తాజాగా నారీశక్తి అవార్డు అందుకున్న మన్ కౌన్ ను ప్రశంసించారు. ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న కరోనా రక్కసి 103 మన్ కౌన్ ను మాత్రం ఏమీ చేయదంటూ ట్వీట్ చేశారు. మిరాకిల్ మామ్ ఫ్రం చండీగఢ్ అంటూ తన సందేశంలో రాసుకొచ్చారు ఆనంద్ మహేంద్ర. మాధవి అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ ఫైర్ బ్రాండ్. ఆమె పేరు చెబితే చాలు, భయం అంటే తెలియని ఆడపులి అంటూ ఉంటారు. 10 3 రాష్ట్రాల పోలీసులతో దోబోచులాడిన ఓ కరడుగట్టిన నేరస్తుడికి పెళ్లి వలవేసి నెల రోజుల్లోనే పట్టించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. బాలకృష్ణన్ చౌబే 3 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న ఓ కరుడుగట్టిన నేరస్తుడు. హత్యలు, అత్యాచారాలు, దారిదోపిడీలు, పిల్లల కిడ్నాపులు వంటి ఎన్నో నేరాలకు పాల్పడి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 10 ఖాకీలతో దోబూచులాడుతున్న బాలకృష్ణన్ కోసం మహామహులే రంగంలోకి దిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కినట్టి చిక్కి చేజారిపోయేవాడు. ముప్పు తిప్పలు పెట్టి పోలీసులకు 3 చెరువుల నీళ్లు తాగిస్తూ తలనొప్పిగా మారిన బాలకృష్ణన్ ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. దాంతో ఎలాగైనా పట్టుకు తీరాలనే కసి మధ్యప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో పెరిగింది. అతన్ని పట్టుకుంటే 100,000 రివార్డు ఇస్తామని ప్రకటించింది కూడా. లేడీ సింగం అని ఉన్నతాధికారులంతా పిలుచుకునే మాధవి అగ్నిహోత్రి చేతికొచ్చింది బాలకృష్ణన్ కేస్. కేవలం నెల రోజుల్లోనే అతన్ని చట్టం ముందు నిలబెట్టింది. సినీ ఫక్కీలో వేటాడి వెంటాడింది. అజ్ఞాతంలో తిరుగుతున్న బాలకృష్ణం తనంట తానే బయటకొచ్చేలా స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసింది. సాహసోపేతంగా మాధవి చేసిన ప్రయత్నాన్ని ఆ రాష్ట్ర పోలీసులే కాదు, యావత్ దేశం అభినందించింది. మాధవి అగ్నిహోత్రి పేరులోనే కాదు, మనిషిలో కూడా ఫైర్ ఉంది. నౌఖాన్ జిల్లాలోని గరోలి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అవుట్ పోస్టింగ్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తోంది. అంతకుముందు అక్కడ ఈ టీజింగ్లు, ర్యాగింగ్లు ఎక్కువగా జరిగేవి. మాధవి అక్కడ ఛార్జ్ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి.
ఎప్పటికప్పుడు పక్కా నిఘా పెట్రోలింగ్తో కాపు కాస్తూ ఆడవాళ్లకు రక్షణ ఇస్తోంది. నిందితులకు కౌన్సిలింగ్ చేస్తూ వీలైతే ఫోర్త్ డిగ్రీ ఉపయోగిస్తూ వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కేసుల్ని త్వరగా ప్రయత్నించి క్లోజ్ చేయడంలో కూడా మాధవి ముందుంటుంది. అందుకే పోలీస్ అధికారులు ఆమెని లేడీ సింగం అంటారు. పెళ్లి సంబంధం పేరుతో బాలకృష్ణంతో మాటలు కలిపిన మాధవిని ఆ నేరస్తుడు అనేక ప్రశ్నలు వేధిస్తుండేవాడు. అసభ్యమైన మాటలు మాట్లాడుతుండేవాడు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఫోన్ చేసేవాడు. విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానాలు చెప్పేది మాధవి. కొన్నాళ్ళకి ఆమెపై నమ్మకం కలగడంతో అతని పేరు చెప్పాడు. ఆ మర్నాడు మాధవి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని అడిగింది. ఇద్దరు పిల్లలున్న బాలకృష్ణన్ వయస్సులో ఉన్న అందమైన అమ్మాయి అడగడంతో కాదనలేక పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి బుట్టలతో యూపీ ఎంపీ బార్డర్లోని ఓ ఊళ్ళో ఉన్న గుడికి రమ్మని చెప్పింది మాధవి. ఆ విషయం బృందంలోని సభ్యులకు తప్ప మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఆ గుడిలోనూ చుట్టుపక్కల సివిల్ డ్రెస్లో పోలీసులను ఉంచింది. తను కూడా అతను చెప్పినట్లు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని పెళ్లి కూతురులా తయారై హ్యాండ్ బ్యాగులో ఫోన్ గన్తో వెళ్లింది. పెళ్లి బట్టల్లో వచ్చిన బాలకృష్ణన్ ఆమెను చూసి దగ్గరకు రాగానే హ్యాండ్స్ ఆఫ్ అంటూ ఒక్కసారిగా తలకి గన్ను గురిపెట్టింది. ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా పోలీసులు అతడికి బేడీలు వేశారు. అలా నెల తిరిగేసరికి అతన్ని చట్టానికి అప్పగించి రివార్డులు అవార్డులు అందుకుంది. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.